తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసర్ రాజా మాస్టర్ గారు షౌకత్ అలీ గారు వేదికను అలంకరించిన పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులకు కార్యకర్తలకు ఈ వార్డు సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారాలు బాయం బేనం సబ్కు సలాం అలైకుం దయచేసి సెంటర్లో ఉన్న వాళ్ళు సైడ్ కూర్చోండి ఆ నిలబడితే వెనకాల వాళ్ళు కనపడదు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కనపడదు నిలబడిన వాళ్ళు పక్కరండి మేము మాట్లాడిన తర్వాత సభ మొగదు ఈ జన్మభూమి కొనసాగుతుంది మీరు కూర్చోండి మీ దరఖాస్తు తీసుకోవడానికి అధికారులు ఇక్కడ ఉంటారు అవసరమైతే సాయంత్రం 4 గంటలకు భోజనం ఇక్కడే తెచ్చుకుంటారు 4 గంటలకు ఉంటారు ప్రతి ఒక్కరి దరఖాస్తు తీసుకుంటారు మీ దరఖాస్తు పాటు ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు లేకపోతే ఇంటికి వెళ్ళండి పట్టుకురండి ఆధార్ కార్డు ఒరిజినల్ ఇవ్వద్దు జిరాక్స్ ఇవ్వండి ఒరిజినల్ ఇస్తే ఇక మళ్ళీ వెనక్కి రాదు आधार कार्ड जिराक्स दयचे ओरिजिनल कार्ड इवुद जिराक्स इस्ते सरिपोतुंदि फोन नंबर इव्वाली इवाला मंदिकि रेषन कार्डुलु वच्चायि पिंचन्लु वच्चायि मरि रानाळ संगति एंटि कोंतमंदि चेप्तुन्नारु मूडु सार्लु पेट्टा नालुगु सार्लु पेट्टा ऐदु सार्लु पेट्टा आरु सार्लु पेट्टा इदि लोपं उंडबट्टि मीकु रावडंला आ लोपं एंटि मीरु वितंतु पिंचन् अनि पेडिते भर्त मरणिंचिन सर्टिफिकेट उंडदु सर्टिफिकेट सरिगा लेकपोते वितंतु पिंचन् एवरु 65 ఉంటేనే 65 అంకె ఉంటేనే నాకు పింఛన్ వస్తది నేను నాకు 70 ఉండై మరి నాకు ఎందుకు ఇవ్వ నేను మొంగిపోయాను నేను ముసల్దాన్ అయిపోయాను నాకు ఎందుకు ఇవ్వరంటే ఆ రికార్డులో మరి ఇంటికి వచ్చినప్పుడు ఏమో నాకు తెలవదు అంటారు నీ వయసు ఎంత అమ్మండి ఏమో రాసుకోనైనా నీకు తోచింది రాసుకోంటే వాడు ఎడిట్ చూసి 55 అని రాస్తాడు 55 రాస్తే పింఛన్ నాదు 65 65 ఇంకా అంకె ఎక్కడ కనపడాలి ఆధార్ కార్డులోనే ఉండాలి ఓటర్ కార్డులోనే ఉండాలి రేషన్ కార్డులోనే ఉండాలి అయ్యా నేను రేషన్ కార్డు 3 ఏళ్ల క్రితం తీసుకున్నా అప్పుడు 62 రాశారు మరి 62 అంటే లెక్క వేసుకుంటారు అధికారులు ఇప్పుడు 2012 62 అయ్యింది 2013 కి 63 అయ్యింది 14 కి 64 అయ్యింది 16 వచ్చేరికి 10 65 నిండినే లెక్క వేసుకుంటారు అంకె 62 నుండి 3 ఏళ్లు గడిచిపోతే 65 కి తీసుకుంటారు 65 అంకె లేని వాళ్ళు మీకు రాదు అంటే 3 ఏళ్ల క్రితం 62 నుండి కలుపుతారు కనుక సర్టిఫికెట్లు సక్రమంగా లేని వారికి అయ్యా మా రేషన్ కార్డు పెట్టాం 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 అంటున్నారు మీరు ఎక్కడో ఉంటారు మీరు నివాసం ఉండే చోట రేషన్ కార్డు పెట్టాలి ఆధార్ కార్డు ఆధారంగా రేషన్ కార్డు పెట్టాలి ఎవరైతే రాలేదో ఇవాళ దరఖాస్తులు పెట్టండి నిధులకు కొరత లేదు అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తాం ఆ వచ్చే రేషన్ కార్డులు మళ్ళీ జన్మభూములు ఇస్తాం పింఛన్లు అయితే ఈ నెలాఖరు లోపల ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నారో సక్రమంగా ఉన్న వాళ్ళకి అర్హులైన వాళ్ళకి మాత్రమే ఉంటాయి పెట్టాం పెట్టాం అంటే రాదు సరిగా పెట్టకపోతే మీ నంబర్లో ఏమీ సరిగా ఏయకపోతే రాదు ఇవాల్ సాయంత్రానికి అలా మీరు పెట్టిన దరఖాస్తులని ఇక్కడ అధికారులు కంప్యూటర్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు మా మహిళలు పేదవాళ్ళు ఎన్ని కార్డులు పెట్టారు ఎన్ని ఇల్లు కావాలంటున్నారు ఎన్ని పింఛన్లు కావాలంటున్నారు ఎన్ని రేషన్ కార్డులు కావాలంటున్నారు ఇంతవరకు చరిత్రలో ఒక్క సంవత్సరంలో 450,000 రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన ఘనత ఆ ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఉంది డబ్బులు ఉన్నాయో లేవో ఎక్కడ తెస్తాడు మహానుభావుడు ఉన్న దాన్ని నిధులు దుర్వినియోగం కాకుండా అవినీతి లేకుండా రాష్ట్ర పరిపాలన సాగిస్తూ 450,000 మందికి ఇవ్వటం అంటే అది ఒక చరిత్ర అటువంటి సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ఆజన్మాంతరం ఋణం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు మన పేదవాళ్ళ హృదయాల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మీ ఇంట్లో మీ ఉండే సొంత ఇల్లు గాని అద్దిల్లు గాని టాయిలెట్ వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎత్తండి వ్యక్తిగత మరుగుదొడ్లు టాయిలెట్లు లేని వాళ్ళు అది అక్కడ ఆమె ఎత్తింది చెయ్యి అమ్మా మీకు టాయిలెట్ లేదా టాయిలెట్లు వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంజనీర్ గారు ఏవి గారు ఇప్పుడు ఇక్కడ ఈయన ఉన్నారు ఎత్తండి ఇంకా ఎవరున్నారు ఇప్పుడు ఇస్తే జనవరి నెలాఖరికి మీకు కట్టించి పెడదాం 15,000 రూపాయలు ఇస్తాం ఎంతమంది కట్టుకుంటానన్న డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు కూడా మా దగ్గర ఉన్నాయి స్వచ్ఛాంధ్ర మిషన్ నా చేతిలో ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు 250 కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరు అడగట్లా వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టుకోమని కట్టుకుంటామంటే ఉన్నాయి పబ్లిక్ టాయిలెట్ కట్టడానికి ఉన్నాయి పబ్లిక్ టాయిలెట్లు కూడా కట్టుకోండి సామూహిక మరుగుదొడ్డి కట్టుకోండి నా డబ్బులు ఎవరు అడగటం ఆ డబ్బులు వేరే దానికి వాటాన్ని కుదరదు కేవలం వ్యక్తిగత మరుగుదొడ్లకి నా దగ్గర 250 కోట్లు ఊరూరు తిరిగి మీకు కావాలంటే మాకు ఉండలేండి అంటారు ఇది అంటే ఒకరో ఇద్దరు చేతులు వేస్తున్నారు ఎవరైనా ఉంటే చెప్పండి నా బ్యాంకు నుంచి ఇచ్చేస్తా జనవరి నెలాఖరికి
స్వచ్ఛాంద్ర మిషన్ లో డబ్బులు ఉన్నాయి, విజయవాడ బ్యాంకులోనే ఉన్నాయి, ఎక్కడికి మిమ్మల్ని తిప్పం, కట్టుకోగానే 15,000 మీ చేతికి ఇస్తామని చెప్పి చెప్తూ ఇదేంటి ఎందుకు వచ్చింది చెంబు? జన్మభూమి మీటింగ్ చెంబు ఎందుకు వచ్చింది చెప్పండి. ఏమ్మా ఎందుకు వచ్చింది చెంబు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మరుగుదొడ్లు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మరుగుదొడ్లు లేని వాళ్ళు కదా, దీనికి ఎందుకు? మరుగుదొడ్లు ఉన్నవాళ్ళు కూడా దాన్ని వాడకుండా సమ్మలు పుల్లలు పిడకలు ఆ రకరకాల వస్తువులు దాంట్లో దాస్తున్నారు దీన్ని వాడటంలో. ఓన్లీ మేము పెద్ద